ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటని హృదయంలో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నులకు బాసికల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారము బంధముల మీద, నీ గడపల మీద వాటిని వ్రాయవలను. దేవుడు ప్రతి మనిషికి కూడా ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, దేవుడు బిడ్డలు ఇస్తున్నప్పుడు ఆ బిడ్డలకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి విజ్ఞానము వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మన ఆత్మలను రక్షించేవాడు, దేవుడు మన ఆత్మలను కాపాడువాడు అని కనుక, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ సంగతులు తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా మీ హృదయంలో ఉండాలని దేవుడు తెలియపరిచాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మన పిల్లలకు చెప్తున్నామో లేదో తెలియదు కానీ, మన పిల్లలకు ఆ వాక్కులు నిజంగా నేర్పిస్తున్నామో లేదో తెలియదు కానీ, ఒక తల్లి మాత్రం తన బిడ్డకు మాత్రం ఒక విషయం మాత్రం తెలియపరిచింది ఏంటి అంటే, దేశ రక్షకులు, సైనికులు దేశాన్ని కాపాడుతూ చల్లనక, ఎండనక, వాననక, ఆ మంచు కొండల మీద విపరీతంగా కాపలా కాస్తూ మనల్ని సురక్షితంగా ఉన్నాము అంటే, ఈరోజు దేశంలో ఆ యొక్క నేవీ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో, మిలిటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, అలాంటి వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తున్నారు కనుక వాళ్లకు నువ్వు పాదాభివందనం చేయమని ఒక తల్లిదండ్రులు తమ బిడ్డకు నేర్పించారు. నేర్పించిన వెంటనే ఆ బిడ్డ ఎప్పుడైతే ఆ మిలిటరీ వ్యవస్థను చూశారో, ఎప్పుడైతే ఆ మిలిటరీని చూసిందో, చూసిన వెంటనే పాదాల మీద పడిపోయింది ఆ బిడ్డ. తల్లిదండ్రులను చాలా మెచ్చుకుంటున్నారు సిటిజన్ల, నెటిజన్లు అందరూ కూడా, నెట్లో ఉన్న వాళ్ళందరూ కూడానే ఆ తల్లిదండ్రులను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియులారా ఒకటి ఆలోచించండి, ఇది మనకు ఒక పాఠం కావాలి. ఆ చిన్న పిల్ల మనసులో, ఆ చిన్న హృదయములో చిన్నప్పటి నుంచి కూడా దేశ రక్షణకు, రక్షకుల మీద, దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల మీద ఎంత భక్తిభావాలను నేర్పించారో, ప్రియులరా మన ఆత్మను రక్షించేటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, మన ఆత్మలను రక్షించేటువంటి మహనీయుడైనటువంటి ఆ రక్షకుడు గురించి మనం ఎప్పుడైనా మా పిల్లలకి ఎలా చెప్పామా చెప్పండి. ప్రభు మాట విన్నా, ప్రభు పాటలు విన్నా, ప్రభు యొక్క మా బోధ విన్నా వాళ్ళు పరివర్తన రావాలి. క్రీస్తు మాటలు అనేసరికి వాళ్ళు వచ్చి వినేటట్లుగా ఉండాలి. వాళ్ళు వచ్చి నిజంగా కూర్చుని చక్కగా వాక్యాన్ని వినగోరు వాళ్ళగా ఉండాలి. అది మనం నేర్పించవలసినటువంటి నేర్పరితనం. ఈ బిడ్డను చూడండి, నిజంగా చిన్నతనం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారంటే, దేశ రక్షకుల గురించి నేర్పించారు. అలాగే మనం కూడా మన బిడ్డలకు కూడా ఇదిగో ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి విజ్ఞానం నేర్పించి, ప్రభు మాట అనేసరికి పరిగెత్తుకు నెళ్ళు కూర్చుని ఆ మాటలు వినే ట్లుగా బిడ్డలను తయారు చేస్తే నిజంగా ఎంత గొప్ప ధన్యతగరమైనటువంటి, ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి బిడ్డ తల్లిదండ్రులుగా మనం మారతాం. ఒకసారి ఆలోచించండి, ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ బిడ్డలను ప్రభు చేతికి అప్పగించి ఆయన ఒడిలో పెట్టి ఆయన కొరకు ఒక అద్భుతమైనటువంటి సైనికుడుగా, ఒక యవ్వన కాలానికి వచ్చేసరికి అతడు ఒక గొప్ప నాయకుడుగా,
ఒక బలవంతుని చేతుల్లో బాణములు వంటి వాళ్ళుగా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత మెచ్చుకుంటాడో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేశమంతా మెచ్చుకున్న ఆ బిడ్డను చూసి ఇన్స్పిరేషన్ అవ్వండి. దేశమంతా మెచ్చుకున్నటువంటి ఆ బిడ్డను చూసి మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ అయ్యి మన బిడ్డలను నిజమైన ఆత్మరక్షకుడైన క్రీస్తు పాదాభివందనం చేసేటట్లు మన బిడ్డలను తయారు చేద్దాం. ఈ విధంగా మనం పిల్లలను తీర్చిదిద్దుదాం. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అయిపోయింది.